ఒకటో అధ్యాయం మూడవ బ్రాహ్మణం కొత్త పుస్తకాల్లో 70వ పేజీ ఒకటో అధ్యాయం 70వ పేజీ అథాత పవమానానాం అది ప్రారంభమవుతుంది మంత్రం. ఓహో 69వ పేజీయా 69వ పేజీ అథాత పవమానానాం అది ప్రారంభం. ఇప్పుడు కూడా అథాతాలు ప్రారంభమవుతాయి కదా ఎక్కడైనా అందాము. అథాత పవమానోహ అథ అంటే తరువాత, తరువాత అంటే దేని తరువాత? ఇప్పుడు కూడా అథాకి చాలా ప్రధానమైన మీనింగ్ ఉంటుంది. దేని తరువాత అనే ప్రశ్న ఉంటుంది. సో ప్రాణోపాసనను చెప్పిన పేదప అని రాసిన అంటే ప్రాణోపాసన మూడవ బ్రాహ్మణము అది ప్రాణోపాసన. దానికి పేరేమి? ఉద్గీత బ్రాహ్మణ, ఉద్గీత బ్రాహ్మణ, ఉద్గీత బ్రాహ్మణుడు. ఉద్గీత బ్రాహ్మణం అంటే చాలా విలువైంది. చాంద్రోద్యంలో ప్రథమాధ్యాయం ప్రథమ ఖండతో మొదలుపెట్టి మొత్తం అధ్యాయం అంతా కూడా ఉద్గీత విద్య. చాంద్రోద్యోగ పరిషత్తులో విద్య ఆ పేరు అలా పెడతారు. ప్రతిదీ విద్య ఎక్కడ, ఇక్కడ ప్రతిదీ బ్రాహ్మణం పేరు. కఠోపనిషత్తులో వల్లి అలాగా. సో ఉద్గీత విద్య అక్కడ, ఉద్గీత బ్రాహ్మణం ఇక్కడ. ఈ పర్టికులర్ సెక్షన్ ఉద్గీతం అనే కర్మకి చెందిన సెక్షన్. ఉద్గీతం అనే కర్మ అంటే యజ్ఞంలో అశ్వమేధ బ్రాహ్మణంతో ప్రారంభమైంది. రెండవది అక్క బ్రాహ్మణము, అది కూడా కర్మ కర్మాంగోపాసనలతో కర్మాంగోపాసనలకు చెందిన సెక్షన్ ఉపాసనా భాగమే. కానీ కర్మలో అంగంగా ఉండే ఉపాసన. మూడవది కూడా అక్కిదియే. ఒక కర్మ ఉన్నది యజ్ఞం, ఆ యజ్ఞంలో ఒక ఒక పర్టికులర్ సెక్షన్కి ఆ కర్మకి అంగానికి ఉద్గీతం ఉంటుంది. ఉద్గీతం అంటే ఉచ్చై గీయతే, బిగ్గరగా 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 గానము చేయబడుతుంది. అంటే ఈ ఓంకారాన్ని జపించే సందర్భంలో రెండు రకాలుగా ఓంకారాన్ని జపిస్తారు. రెండు సందర్భాల్లోనూ దానికి ఉద్గీతము అనే పేరే అన్వయిస్తుంది. ఒకటి అని బిగ్గరగా చెప్పిస్తుంది. ఇది రికమెండెడ్ ఆల్సో, రికమెండెడ్ నేను మీకు ఏదైనా కొంచెం జపం చేసుకుంటే నిద్ర అలా వచ్చిందనుకోండి, అప్పుడు నిలబడి బిగ్గరగా ఓంకారాన్ని ఒకసారి చెప్పి ఇప్పుడు కూర్చొని జపం చేయొచ్చు. అలా రికమెండ్ చేస్తారు. జపం బ్రేక్ అవుతుంది, మెడిటేషన్ బ్రేక్ కాదు. డిస్కంటిన్యూషన్ అవుతుంది పార్ట్ ఆఫ్ ది మెడిటేషన్. ఒకటి బిగ్గరగా ఓంకారాన్ని చెప్తారు. ఎలా చెప్పినా గాలిని పీల్చి కాన్షియస్గా విడిచిపెట్టేప్పుడు మాత్రమే చెప్పాలి ఓంకారాన్ని. పీల్చేప్పుడు చెప్పండి. ఆ ఓంకారాన్ని బిగ్గరగా చెప్పినప్పుడు కూడా పనిచేసుకునే చెప్తారు బిగ్గర. ఆ ధ్వని ఓంకార ధ్వని మనల్ని నింపి నింపి వేసుకోండి. ఆ ఓంకార ధ్వనిలో మనము మునిగిపోతున్నాము, అదంతా కూడా నన్ను వ్యాపిస్తోంది అని భావన చేసుకుని ఉంటారు. చాలా విలువైన ఉపాసన. అలాగే బిగ్గరగా చెప్తాం, ఆ వైబ్రేషన్స్ అంతా బిగ్గరగా చెప్తే వైబ్రేషన్ అంటే ధ్వని చుట్టూ వ్యాపిస్తాం. ఆ రకంగా వ్యాపించే ధ్వని నన్ను ముంచెత్తుతోంది, నేను దాని చేత కవర్ చేయబడుతున్నాను అని భావన చేస్తూ చేస్తాను. ఇంకా ఉపాసన కావాలి. కొంచెం మనస్సు అలదడిగా ఉండి కకావికలుగా ఉంది, మాకు మాకేమో మనస్సు చెప్పిన మాట అంటలేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం.
ఈ మధ్యన ఈ వంగేక కాకినాడలో ఇదే టాపిక్ మొత్తం మనస్సు టాపిక్ అలా వచ్చింది. వాళ్ళు ప్రశ్న వెళ్ళాము సత్సంగాలు ఇదే టాపిక్, మెడిటేషన్ కూడా ఇదే టాపిక్, మనో నిగ్రహము ఇస్ ది టాపిక్ ఫర్ ది ఎంటైర్ వంగేక మెడిటేషన్ అంటే వాళ్ళు అలా కంప్లైంట్స్ ఉంటాయి. అటువంటిప్పుడు ఈ ఓంకారము నిలబడి దగ్గరగా మూడు సార్లు దగ్గరగా అంటే మీ మరీ దగ్గరగా కాదు, చుట్టూతూ ఉంది వాళ్ళందరికీ ఏదో అవుతుందనే అలా కాదు. నాకు తక్కువ దగ్గర విత్ఇన్ ది ఫోర్ వాల్స్ దగ్గర చెప్పడం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పదము ఉద్గీతము దగ్గరగా గానం చేయబడే ఓంకారము. అయితే కర్మకి ఉద్గీతము అని పేరు ఎలా వచ్చింది అంటే ఆ కర్మలో ఈ ఓంకారము ప్రధానంగా గానం చేయబడితో ఓంకార సంయుక్తంగా ఓంకారం గానం చేస్తారు. ఓం ఇది సామాని గాయంతి అని మీరు తైత్రీయంలో వినుంటారు. ఆ కారణంగా దీనికి ఉద్గీతము అని పేరు వచ్చింది. ఓం ప్రధానంగా ఉండేటువంటి కర్మ భాగం కనుక దానికి ఉద్గీతము అని పేరు వచ్చింది. ఈ ఉద్గీతము మీరు భావన చేసే సందర్భంలో అది ప్రాణోపాసన, ఓంకారోపాసన ప్రాణోపాసన ఒకటే. ఓంకారోపాసన ఎలా చేస్తారు మీరు దగ్గరగా చెప్పినా లేక మీ లోపల మీరు చెప్పుకున్నా దాన్ని ఉద్గీతమని అంటారు. ఎందుకని ఉత్ ఆ గాలి పైకి విడిచిపెట్టేప్పుడు గీయతే గానం చేయకపోతే అప్పుడు ఉద్గీతం అండి. దగ్గరగా చెప్పినప్పుడు ఎలాగో ఉద్గీతమే ఉచ్చేహి గీయతే, కానీ మీలో మీరు మానసికంగా చెప్పేప్పుడు పెదవులు కలగకుండా కూడా మానసికంగా చెప్పేప్పుడు కూడా దానికి ఉత్ గీయతే గాలి పైకి విడిచిపెట్టే సమయంలో మీరు మానసికంగా దాన్ని గానం చేస్తారు కనుక ఆ సందర్భంగా దానికి ఉద్గీతం ఉంటుంది. కాబట్టి ఉదే ఊర్ధ్వ ప్రవాహమే ఉంటుంది ప్రాణవాయువు ఆ సందర్భంలో. అప్పుడు సో ఆ విధంగా గాలిని నిండా పెంచుకోవడము, మెల్లగా గాలిని విడిచిపెడుతూ మానసికంగా భావన చేస్తూ ఓంకారాన్ని భావన చేయకుండా ఇది కాకినాడలో ఇన్ని మెడిటేషన్ మేము బాగా చేసాము. చెప్తున్నామంటే ఆ సీటు సంపాదించి సో ఆ రకంగా అది కూడా దాన్ని ప్రాణోపాసననే అంటారు. ఇది ప్రాణోపాసన. ఆ ప్రాణశక్తి హృదయ స్థానం నుంచి ఇంకా నాభి స్థానం నుంచి, బట్ నాభి ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్, హృదయ స్థానం నుంచి అలాగా కంఠం మీదుగా భూమధ్యాన్ని కోసుకుంటుంది. ఆ రకంగా భావన చేస్తూ ఆ భూమధ్యంలో ఓంకారం విలీనం అవుతుంది. ఇలా భావించవచ్చు లేదా ఇంకేం హృదయం నుంచి పైకి రావడం, కంఠాన్ని టచ్ చేసుకో భూమధ్యానికి రావడం అదంతా కూడా పక్కన పెట్టి ఇవన్నీ కూడా వెరైటీస్ ఇన్ ది సేమ్ మెడిటేషన్ అవన్నీ పక్కన పెట్టి కేవలం భూమధ్యంలోనే భావన చేసుకో గాలిని నిండా ఉంచుకొని అప్పుడు సైనస్ గాలిని మీరు విడిచిపెట్టేప్పుడు ఇట్ హిట్స్ ది సైనస్ ఫిజికల్లీ, ఇట్ విల్ బి హిటింగ్ ది సైనస్ అంటే మీరు భావన కూడా దానికి తగ్గట్టుగా ఆ భూమధ్యంలో భావన చేస్తారు చేస్తూ మీరు ఓంకార ధ్యానం చేస్తారు. అది ఆ విధంగా ఈ ఓంకార ధ్యానం అనేది ప్రాణోపాసనకు అంగముగా ఉంటుంది. నిజంగా ఆ ప్రాణము ఉపాసించే విధానం అంతా చెప్పడమైనది దానిలో కంటిన్యూవేషన్గా ఇట్ ఈస్ ఇండీడ్ అప్రాప్రియేట్ దట్ ఉద్గీత కర్మలో ఈ ప్రాణోపాసన చెప్పడం అనేది ఎంతో బాగుంది. ఈ విధంగా ప్రాణోపాసన యొక్క ఎస్సెన్షియల్ ఫీచర్స్ రెండు. ఒకటి ఈ శరీరంలో సకల వ్యాపారములు ఆ ప్రాణశక్తి చేతనే సంభవం అవుతున్నవి అని దర్శించుట. నెంబర్ 1 ఆ ప్రాణశక్తి నేను చేసుకున్నాము అనే మాట తప్పు, ఈ నేను అనే అహంకారం కూడా ఆ ప్రాణశక్తి అనుగ్రహం చేతనే పుడుతూ ఉంటుంది, మళ్ళీ ఆ ప్రాణశక్తిలోనే లీనమవుతుంది. కాబట్టి కర్త ప్రాణశక్తే కానీ ఈ అహంకారం కాదు. ఇందులో ఒక ఎస్సెన్షియల్ ఫీచర్ ఆఫ్ ప్రాణోపాసన 1. నెంబర్ 2 ఈ ప్రాణము కేవలము ఈ దేహానికి పరిమితమై లేదు, సకల ప్రాణకోటిని వ్యాపించి ఉన్నది అది ఏకము, అదియే హిరణ్య గర్భుడు, అదియే పరమేశ్వరుడు. ఇది ప్రాణోపాసన యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఈ ప్రాణోపాసనను బాగా విస్తారంగా చెప్పి ఇప్పుడు ఒక ఆ కర్మలో భాగంగా ఒక మంత్ర సంఘాన్ని అంటే 3 వాక్యములు గల మంత్రము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ మంత్రానికి పేరు అభ్యారోహ అని పేరు.
ఈ మూడు మంత్రాలకి మూడు వాక్యముల మంత్రమునకు అభ్యారోహ మంత్రము అని నామధేయం చేశారు. ఆ నామధేయాన్ని శంకరులు వివరిస్తారు. అభ్యారోహ మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది ఎప్పుడూ ప్రాణోపాసన చెప్పిన మిదట అంటే ప్రాణము ఆ విధంగా ఓంకార రూపంగా విడిచిపెడుతూ ఈ దేహము నిలబెట్టేది ఆ ప్రాణశక్తియే. అదే ప్రాణము హిరణ్యవర్ధుడు ఓంకారంతో ఆ హిరణ్యవర్ధుడు నమస్కారం చేస్తూ మేము ఎలా చేయించాలి ఇక్కడ కాకినాడలో ఇదంతా చేయించాలి తెలుసు. సో అది ఆ ప్రాణోపాసన చెప్పిన మిదప ఇప్పుడు ఒక మంత్రాన్ని అధ్యారోహం. ఈ ఇక్కడ యజ్ఞంలో ఏమవుతుందంటే పవమానములు అని ఉంటాయి, అది కర్మలు. ఆ కర్మలో భాగంగా సామగానం చేస్తాం. ఆ కర్మలకి పవమానములు అని పెరుగు. బహువచనం వచ్చింది కనుక మూడు ఉంటాయి, కనీసం మూడు ఉండాలి. అయితే బహువచనాలుగా ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి. ఆ పవమానములు చెప్తున్నప్పుడు ఆ యజ్ఞంలో కూర్చుని ఆ ఉత్తులు ఈ అభ్యారోహం జపాన్ని చేయాల్సి ఉంటుంది అని విధిస్తున్నారు. అత అంటే ప్రాణోపాసనం చెప్పిన తర్వాత ఇంకా అత అంటే హేతు ఏమిటా? హేతు హేతు ఏమిటంటే అది జపము ప్రాణోపాసన చేసిన వాడు ఈ జపమును చేయటకు అర్హుడు. ప్రాణోపాసన చేయాలి. ఇప్పుడు జపబోయే మంత్ర జపం చేయడానికి ప్రాణోపాసన చేసిన వాడు అర్హుడు. ఈ మంత్రాలని ఇంకే అలాగా మెకానికల్గా చేసుకుంటూ పోవడానికి అలవాటు పడుతుంటారు జనులు. అలా ఉండకూడదు. మంత్రాన్ని మెకానికల్గా చేసేస్తే ఇంకా మీకు ఒకే ఒక ఆలంబనము మనస్సును ఈశ్వరుడిపై నిలబెట్టేది. ఆ ఆలంబనం కాస్త చేయదాన్ని మెకానికల్గా చేయడం అవసరం. చేయడం అవాయిడ్ చేస్తే మంచిది. ఏ కొద్ది చేసినా ఆ మంత్రాన్ని మనస్సు పెట్టి మనస్సును నిగ్రహించే విధంగానే చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ ప్రాణోపాసన చేసిన వాడు అంటే గాలిని కాన్షియస్గా పిలుస్తూ ఓంకారాన్ని భావన చేస్తూ గాలిని ఇది ప్రాణోపాసన. ఆ ప్రాణోపాసన చేసిన వాడికి ఈ మంత్రాన్ని జపించటం ముందు ఒక యోగ్యత ఉంటుంది. అందుకోసం అథ అత ప్రాణోపాసన చెప్పిన వెంటనే ప్రాణోపాసనకు సంబద్ధమై ఉన్నది కనుక ఈ మంత్రము ఆ వంటనే చెప్పడం. ఎందువల్ల చెప్పడం అత అంటే ఆ ప్రాణోపాసన చేసిన వానికి అధికార సంపద ఉంటుంది, యోగ్యత ఉంటుంది కనుక అత. ఈ పవమానములు అనే కర్మ చేసే సందర్భంలో ఈ జపం చేసుకోవాలి అని చెప్పారు. అది యజ్ఞానికి సంబంధించి చెప్పారు. ఇప్పుడు మనం ఇప్పుడు యజ్ఞం చేసి పవమానాలు చేసి అప్పుడు ఈ జపం చేస్తామా? అక్కర్లా, అక్కడ అలా విధించారు. మనం ఏం చేస్తామంటే వి టేక్ ది మంత్ర అవుట్ ఆఫ్ దట్ కాంటెక్స్ట్ ఆఫ్ యజ్ఞ. బికాస్ మనం జీవితాన్నే ఒక యజ్ఞంగా పంచుకుని ఉదయం ఒక పవమానము, మధ్యాహ్నం ఇంకొక పవమానము, సాయంకాలం ఇంకొక పవమానము అని అలా భావన చేసుకుని పురుష యజ్ఞము అంటారు. అంటే జీవితాన్ని ఒక యజ్ఞంగా భావన చేయాలి. జీవితాన్ని యజ్ఞం చేసినట్టుగా జీవించాలి. మనం ఎలా జీవించేస్తూ ఉంటామంటే చాలా లౌకికమైన జీవితాన్ని జీవించేస్తూ ఉంటాం. ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బులు, పోవేయటాలు, ఆస్తులు పెంచుకోవడాలు, బంధువులు, పార్టీలు, వీడు రావడం, మా ఇంటికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము, చీరలు, నగలు, డ్రస్సులు, షర్టులు, ఈ రకంగా ఒక లౌకిక వాతావరణాన్ని నిర్మాణం చేసుకుని మనం జీవిస్తూ ఉంటాం. మనకు ఉన్నటువంటి సమస్యలు, దుఃఖాలు, చింతలు, బెంగలు, రోగాలు, నొచ్చులు వీటన్నిటికీ ఆ జీవనమే హేతు. గ్రహాలు కాదు మరొకటి కాదు, ఆ జీవనమే హేతు. మనకు గ్రహాలు కూడా ఆ జీవనాన్ని బట్టి అలా అడ్డుపడతాయి. మరి ఇంక అలాగే అనుకోవాలి. కాబట్టి అంత లౌకికమైన జీవనం మనం జీవించకూడదు. మన జీవనం ఆధ్యాత్మిక జీవనం అయి ఉండాలి. అంటే ఉదయము ఈశ్వర భావన, అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం హోమాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు, జపాలు, స్నానాలు ఇవన్నీ చేసుకుని కూర్చోవాలని నేను అంటున్నా. భావాత్మకంగా ఆధ్యాత్మికమైన జీవనమే జీవించాలి. భావాత్మకంగా మనం వాళ్ళని జీవించకూడదు. శ్రీరామకృష్ణ గారు చెప్పినట్టుగా పడవ నదిలో నీళ్ళలో ఉంటుంది తప్ప ఆ నీళ్లు మాత్రం ఎప్పుడు పడవలో ఉంటాం. నీటి పడవలో ఉంటే ఆ పడవ డేంజర్, ఊరిపోతుంది. మన జీవితం అలాగే పోతుంది. కాబట్టి మనం సంసారంలో ఉంటుంది తప్ప సంసారం మనలో ఉండదు. మనం సంసారంలో ఉంటాం, సంసారం మనలో ఉంటుంది. అంటే
మార్నింగ్ ఈజ్ ఆక్యుపైడ్ బై స్పిరిచువాలిటీ, ఆఫ్టర్నూన్ ఈజ్ ఆక్యుపైడ్ బై స్పిరిచువాలిటీ, ఈవినింగ్ ఈజ్ ఆక్యుపైడ్ బై స్పిరిచువాలిటీ. అలా ఈ జీవితము ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారో నెలకు ఒకసారో లేదా అమావాస్యకు ముందానికి ఒకసారో నా దేవాలయానికి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి చుట్టూ ఒకసారి తినేసి సుప్రభాతం ఒకసారి వదిలి చేసిన చక్క అవసరం మిగిలిన టైం ఉంటా మన సంసారం నడిపిస్తూ ఉండడం అది దాంట్లో ఆధ్యాత్మికతే ఉంది. దాన్ని కన్వీనియంట్ భక్తి చాలా కన్వీనియంట్గా ఉంది. దాంట్లో మీరు త్యాగం చేసినది ఏమిటి అలా ఉండకూడదు. కాబట్టి యజ్ఞమే జీవితమే యజ్ఞము. ఈ యజ్ఞానికి మూడు పవమానములు కలవు, ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలం. ఏదో టైంలో ఆ పవమానాల సందర్భంలో ఈ జపం చేసుకోండి అని నేను దాన్ని ఆ కాంటెక్స్ట్ నుంచి కొంచెం విస్తరించి దాన్ని బయటకు తీసుకొచ్చి మీ ముందు నేను ప్రస్తావించాను. లేకపోతే ఇప్పుడు పవమానాలు ఎక్కడి నుంచి కొట్టుకొస్తాను, మీ యజ్ఞం చేసి ఎవరో గృహస్థులు చేయాలి ఆ యజ్ఞాలు అక్కడ ఉంటాయి పవమానాలు. ఆ పవమానము ఎందు ఈ పవమానము అంటే దానికి ఆ స్తోత్రానికి స్తోత్ర